ఇక వివరాలు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఇది జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో దేశంలోని ప్రతి జిల్లాలో ఆధునీకరించిన హెలిపోర్ట్లను ఏర్పాటు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో పౌర విమానయాన రంగం విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో గత 10 ఏళ్లలో ప్రభుత్వం 74 విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు, వాటర్ డ్రోమ్లను నిర్మించి ఆధునీకరించిందని, 2030 నాటికి సంఖ్యను 200కు చేర్చాలని జ్యోతిరాదిత్య అన్నారు. పౌర విమానంలో మహిళలకు సాధికారత కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందని, డ్రోన్ రంగంలో శిక్షణ, సబ్సిడీ, మద్దతు అందించడం ద్వారా 10,000 మంది మహిళలకు శిక్షణ అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి $20 trillion ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని మంత్రి జ్యోతిరాదిత్య తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి బీకే సింగ్ కూడా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతోందని అన్నారు. In Amrit Kal, setting the stage for Indian civil aviation at 2047. India has traversed, ladies and gentlemen, a long distance in her last 75 years of independence, reaching the point of her Amrit Kal. And our journey from Amrit Kal to our Shatabdi Kal, from 75 years to our century, will be dotted along the way with new records, a faster pace of development, and a rising on the world stage based on our age-old philosophy of Vasudeva Kutumbakam. The world is one family. Now in that journey, from Amrit Kal to Shatabdi Kal, from the 75th year of our independence to the 100th year of our independence, this concept of Vasudeva Kutumbakam, truly that the world is one family, cannot be better espoused by any other sector than our very own civil aviation sector. It is these aircrafts, these vehicles that connect people to people, that connect hearts to hearts, that are able to transform lives,